హలో. సో చాలా హ్యాపీ కదా మనందరికి. ఇంకా మీకు లాస్ట్ బ్లాగ్లోనే తెలిసిపోయింది 100K సబ్స్క్రైబర్స్. సో 100K ఫ్యామిలీ అయిపోయాం మనందరము. యాక్చువల్లీ 1 లాక్ సబ్స్క్రైబర్స్ అయినందుకు నేను మీరందరితో వాయిస్ ఓవర్ కాకుండా మంచిగా మాట్లాడదాము అనుకున్నాను. బట్ నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, బాగాలేదు, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మంచిగా అయిపోయిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను. ఇంకా మా సాగర్ గారు ఏం చేస్తున్నాడు అంటే, దేవి నా వెల్ విషర్ మన సబ్స్క్రైబర్, తను సర్ప్రైజ్గా నాకు కేక్ సెండ్ చేసింది 100K సబ్స్క్రైబర్స్ అయినందుకు. బట్ ఆ టైంకి మేము తిరుపతిలో లేము. అవునండి, సబ్స్క్రైబర్స్ మనకు సబ్స్క్రైబర్స్ 100K అయినప్పుడు తిరుపతిలో లేను నేను. అందుకే ఇంకా సాగర్ గారికి కట్ చేయించమని చెప్పాను, హారికాతో అక్కడికి డెలివరీ చేయమని చెప్పాను ఈ కేక్. దేవి, నీకు థ్యాంక్ యూ సో మచ్ ఈ సర్ప్రైజ్ కోసము. ఇంకా సారీ కూడా, నీకు డిసప్పాయింట్ చేశాను. యాక్చువల్గా మేము అక్కడ లేము, ఉండుంటే ఇంకా బాగుండేదేమో. అనుకోకుండా బెంగళూరుకి రావాల్సి వచ్చింది. సో బెంగళూరుకి వచ్చాము, ఆ రోజే ఇక్కడ 100K సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఎల్బో ఓకే లుక్ అని ఉంది కదా, యాక్చువల్లీ ఇది 100K అనమాట. అలా చేశారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, హారిక వాళ్ళ మదర్ అనమాట, కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అక్కడ. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతాం. ఇంకా ఒక 1 వీక్ వరకు నేను తిరుపతి వ్లాగ్స్ పెడుతూ ఉంటాను, దాని తర్వాత ఎందుకు బెంగళూరుకి వచ్చాను అనేది చెప్తాను. ఇంకా టెడ్డీకి మ్యూజిక్ క్లాస్ అంట. సో అది అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత ఇంకొకటి ఏమంటే, రూబీకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, క్వార్టర్లీ ఎగ్జామ్స్. రూబీకి ఎగ్జామ్ ఏమో కానీ మా మోహనాకి ఎగ్జామ్ లాగా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ రాయాలంట, దాన్ని చూసి ట్యాబ్ ఉంది రూబీకి, కానీ ట్యాబ్ ఇంట్రెస్ట్ ఉండదు, ట్యాబ్ వద్దే వద్దు నాకు ఫోనే కావాలంటుంది. ఇంకా దీంట్లో ఇలా పెడితే పెద్దదిగా కనిపిస్తుంది అనేసి అది తెప్పించాను నేను. ఇంకా అది తెచ్చుకున్నప్పటి నుండి భలే ఇంట్రెస్టింగ్గా చదివేస్తూ ఉంది, ఎగ్జామ్ రాసేస్తుంది మా రూబీ. సో క్వశ్చన్ పేపర్ అలా బోర్డు మీద రాస్తుంటారు, మోహనా చూసి రాయాలి, తర్వాత వీళ్ళు దానికి ఆన్సర్స్ రాయాలన్నమాట. ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల, ఈ వర్షాలు పడడం వల్ల అసలు బాగాలేకుండా వచ్చేస్తూ ఉంది. ఇంట్లో అందరికీ కోల్డ్ కాఫ్ ఇవే ఉన్నాయి. ఇంకా అది గురించి చెప్తాను మీకు. సో ఇదే నేను తీసుకున్నాను, పూజా దగ్గర తీసుకున్నాను, కానీ మన సబ్స్క్రైబరే. అదే మీకు తెలుసు కదా, స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసెస్, కప్స్, వాటిపైన టెడ్డీ హ్యాపీ అని రాపిచ్చాను. సో తన దగ్గరే అనమాట తీసుకున్నాను ఇది. సో ఇదేమంటే, జస్ట్ దీని లోపల మనం ఫోన్ పెట్టేసామంటే దాంట్లో వీడియోస్ చూస్తారు కదా, ఆ 3D ఎఫెక్ట్లా కనిపిస్తాయి అన్నమాట. పిల్లలు చేతిలో ఇలా పెట్టుకొని చూడకుండా కొంచెం దూరంగా చూస్తే మూవీ చూసినట్టు ఉంటుంది. సో అది నాకు తను వాట్సాప్ పంపిస్తూ ఉంటుంది, ఏదైనా కొత్తగా పిల్లల కోసం వస్తూ ఉంటే. సో ఇది నచ్చి ఇంకా ఇది పంపించమని చెప్పాను తనకి. ఇంకా 2 సెట్స్ టెడ్డీకి అనేసి, రూబీకి అనేసి పంపించింది. వీళ్ళు దీన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు, బాగా నచ్చింది. ఇంకా మీకు కావాలంటే నేను లింక్ ఇస్తాను, కావాలి అనుకునే వాళ్ళు చెక్ చేయొచ్చు. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమంటే, ఆంటీ కర్డ్ రైస్ చేశారు, అలాగే పొంగల్ కూడా చేశారు. అంటే అన్నం మిగిలిపోయింది నైట్ అనమాట, అందుకే కర్డ్ రైస్ చేశారు. పొంగలి కంటే కర్డ్ రైసే బాగుండింది. ఇంకా మా సునీల్ ఫ్రెండ్ సురేష్ అని చెప్తా ఉంటాను కదా, తను ఏమంటే మైసూర్ పాక్ తెచ్చాడు. ఇది కోడూరు మైసూర్ పాక్ కాదు, నెల్లూరు మైసూర్ పాక్. సో వస్తా వస్తా తీసుకొచ్చాడు. ఇంకా అది తింటున్నాం. ఇది కొంచెం స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది నాకు, ఎక్కువ తిన్నాను. మోహనాకు మాత్రం ఇవి భలే ఇష్టము, నేనేమంటే కొద్దిగా తింటాను. కోడూరు మైసూర్ పాక్ అయితే కొంచెం ఎక్కువ తింటాను. మెయిన్గా హ్యాపీ పడుకున్నప్పుడు తినాలి ఇలాంటి స్వీట్స్, లేకపోతే హ్యాపీకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ తినేస్తుంది. ఇంకా కాఫ్ అంటుంది, కోల్డ్ అంటుంది, అమ్మా ఇంకా భరించలేము హ్యాపీకి ఒక్కసారి కోల్డ్ వచ్చిందంటే. ఈ క్లైమేట్ అంటేనే ఎందుకో నాకు అసలు నచ్చదు, మీకు చాలాసార్లు చెప్పున్నాను. వర్షాలు పడుతూ ఉంటాయి కదా, అందరికీ బాగలేకుండా వస్తూ ఉంటుంది, ఒక్క పని కాదు, ఏదో మూడ్ ఆఫ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి భలే ఉంటుంది, వేడివేడిగా బజ్జీలు చేసుకోవచ్చు, బొండాలు చేసుకోవచ్చు, తినాలి అనిపిస్తుంటుంది. బట్ ఒక్కొక్కసారి ఏమంటే మార్నింగ్ నుండి పడతా ఉందంటే అబ్బా ఏదోగా ఉంటుంది, అస్సలు నచ్చదు ఎందుకో నాకు. ఓమది నా కన్న బిడ్డ, నా కన్న తల్లి నత్తుళ్ళు, సూపర్ ఉన్నావు నువ్వు. అమ్మ మీరు అట్లే ఉన్నారా? సుదర్శన్ నువ్వు చేసుకోవాలా? ఏమి మోహన ఆపని చూసావా? సూపర్ ఉన్నా కన్నబిడ్డ లడ్డు.
మీరు ఏమైనా అనుకోండి, యాపీకి హెయిర్ ఉన్నప్పుడు నాకు అసలు నచ్చేదే కాదు, సన్నగా అయిపోయింది, ఫేస్ ఇంతే ఉండింది, విసుగ్గా ఉండింది, ఆ హెయిర్కి క్లిప్ పెట్టినా తీసేస్తుంది, బ్యాండ్ పెట్టినా తీసేస్తుంది, ఏది పెట్టుకోవద్దు, పిచ్చిదిలాగా ఉండేది. సుదర్శన్ అడిగి అడిగి అడిగితే అప్పుడు వెళ్ళి హెయిర్ కట్ చేపించుకొచ్చాడు. దాన్ని చూడగానే ఎంత రిలాక్స్గా అనిపించిందో నాకు. ఇంకా మా అత్తయ్య ఏమంటే చూడగానే తిడతాడేమో అనుకున్నాను. అస్సలు ఇప్పుడు బాగున్నావమ్మా, ఇప్పుడు ఇలానే ఉండు, ఇలా బాగున్నావు అనేసి అన్నారు. అనిపించింది. ఇంకా పైకి తీసుకెళ్ళాను, స్నానం చేపించేశాను, ఫ్రెష్ అయిపోయింది. సో మళ్ళీ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈ లోపల ఒక స్మాల్ వీడియో మీ అందరి కోసం యూస్ఫుల్ అనిపిస్తుంది. సో ఈరోజు మీకు మమాయత్లో ఆనియన్ రేంజ్ రివ్యూ పోతున్నాను, అంటే హెయిర్ కేర్ మీద. సో ఫస్ట్ వచ్చి నేను మమాయత్ ఆనియన్ స్కాల్ప్ సీరం గురించి చెప్తున్నాను, అంటే దాని బెనిఫిట్స్ ఎలా ఉంటుంది, మన హెయిర్ బాగుంటుందా లేదా, గ్రోత్ ఎలా ఉంటుంది, సో దాని రివ్యూ ఇవ్వబోతున్నాను. సో దీని ప్యాకింగ్ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇది మమాయత్ ఆనియన్ స్కాల్ప్ సీరం విత్ ఆనియన్ అండ్ నియాసినమైడ్ అనే ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ది బెస్ట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు. ఇంకా వీళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కెమికల్ ఫ్రీ, న్యాచురల్గా ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పిల్లర్ టైప్ ఇస్తారు. సో ఆ పిల్లర్తో మనం సీరం అప్లై చేసుకోవాలి. ఇంకా ఈ సీరం వచ్చి చాలా లైట్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, నాన్ గ్రీజీ సీరం అన్నమాట. ఇంకా చాలామంది మనం ఏమంటే ఆయిలీ హెయిర్ ఉండకూడదు బట్ స్ట్రాంగ్గా ఉండాలి, హెయిర్ ఫాల్ ఉండకూడదు అనుకుంటూ ఉంటాం. సో ఈ ప్రోడక్ట్ ఏమంటే అసలు ఆయిలీగా ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. ఇంకా దీని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ పిల్లర్ హెల్ప్తో మన స్కాల్ప్ అంతా అప్లై చేసేసుకోవాలి, చాలా లైట్గా ఉంటుంది అప్లై చేసుకుంటూ ఉంటే. ఇంకా ఈ సీరం ఏమంటే హెయిర్ రూట్స్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, అది ఇంపార్టెంట్, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి సీరం యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇలా ఈ సీరం అప్లై చేసేసుకొని జస్ట్ బాగా మసాజ్ చేసుకొని ఓవర్ నైట్ పెట్టేసుకోండి, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకోవడమే. అలా మీరు వీక్లీ వన్స్ చేయండి లేదా ట్వైస్ చేయండి, మీరు అసలు ఫస్ట్ వాష్కే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. సో మమాయత్ ప్రోడక్ట్స్లోనే గుడ్నెస్ ఉండాలి అనుకోకుండా మనందరి కోసం కూడా ఒక మంచిని ఆలోచిస్తుంది, ఒక మంచిని అందిస్తుంది. ఇంకా మమాయత్ అనేది ఒక ఇండియన్ బ్రాండ్, సో ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. హ్యాష్ట్యాగ్ ఒకల్ ఫర్ లోకల్. ఇంకా ఈ సీరం అప్లై చేసేసిన తర్వాత ఏమంటే ఇంకా హెడ్ బాత్ చేసుకోవాలి కదా, ఓవర్ నైట్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకున్నప్పుడు ఏమంటే ఆనియన్ షాంపూ, ఇంకా ఆనియన్ మమాయత్ ఆనియన్ కండిషనర్ కదా, వాటితో షాంపూ కండిషనర్ చేసుకోండి, మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి. ఇక్కడ సుదర్శన్కి నేను అవే ఇస్తున్నాను, ఆనియన్ షాంపూ అండ్ కండిషనర్. సో మమాయత్ ఆనియన్ షాంపూ విత్ ఆనియన్ అండ్ ప్లాంట్ కెరటిన్ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్. ఈ షాంపూ అండ్ కండిషనర్ మీకు ఆల్రెడీ చాలాసార్లు రివ్యూ కూడా ఇచ్చున్నాను. దెన్ ఇప్పుడు ఏమంటే మమాయత్ ఆనియన్ కండిషనర్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమంటే ఆనియన్ అండ్ కోకోనట్. ఆనియన్ అనేది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, కోకోనట్ వల్ల మన హెయిర్ స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది, ఇంకా హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది, షైనింగ్గా ఉంటుంది. ఇంకా సుదర్శన్కి హెయిర్ ఫాల్ కంట్రోల్ ఎక్కువగా ఉండింది, అందుకే సుదర్శన్కి అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత అన్నమాట ఇది. ఇంకా మమాయత్ ప్రోడక్ట్స్ ఏమంటే పారాబెన్ ఫ్రీ, ఎస్ఎల్ఎస్ ఫ్రీ, క్రూయల్టీ ఫ్రీ కూడా. ఇంకా వీటితో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. ఇంకా మీకు ఈ ప్రోడక్ట్స్ నచ్చాయి, ట్రై చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇంకా ఇవి ఈజీగా అమెజాన్లో, నైకాల్లో, మమాయత్ డాట్ ఇన్ సైట్లో దొరుకుతాయి. ఇంకా మీరు ఆశా 2020 అని కూపన్ కోడ్ యూజ్ చేశారంటే మమాయత్ డాట్ ఇన్ సైట్లో 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా ఇవి చాలామందికి యూజ్ అవుతాయనేసి షేర్ చేస్తున్నాను. దెన్ ఇది వచ్చి నెక్స్ట్ డే. ఇంకా ఆంటీ ఏమంటే ఈ మధ్య అసలు ఈ క్లైమేట్కి అన్నం కూడా సరిగ్గా తిన్న బుద్ధి కాదు కదా, నైట్ అయితే చాలు అన్నం మిగిలిపోవడం అలా. సో ఆంటీ ఏమంటే ఇంకా అన్నంతో సంగటి, మార్నింగ్ మార్నింగ్ సంగటి చేస్తున్నారు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ మాకు సంగటి, అంటే సంగటి కాదు అదేమంటారు అంబలి అనమాట, అంటే సంగటి చేసుకుంటారు ఆ రైస్తో, తర్వాత పెరిగేస్తారు. మీకు చాలాసార్లు చూపించున్నాను కదా, సో అది. ఇంకా హ్యాపీ అయితే అంబలి 2 గ్లాసెస్ తాగేస్తుంది, టెడ్డీ 1 గ్లాస్ కూడా, 1 స్పూన్ కూడా టచ్ చేయదు, టెడ్డీకి ఇష్టం ఉండదు. ఇంకా టెడ్డీ కోసం ఇంకా వేరేగా మ్యాగీయో ఏదో కావాలంటుంది, ఇంకా అది చేయాలి. నేను కూడా తాగను చెప్పాలంటే. ఇంకా మా మాస్టర్ తాతకు కూడా ఈ మధ్య ఏమీ సహించటం లేదు, ఏం పెట్టినా కానీ తినడం లేదు సరిగ్గా, అలా అయిపోతున్నాం అందరం మేము, ఎందుకో తెలియడం లేదు. టెడ్డీకి పైన క్లాస్ జరుగుతూ ఉంది, పైన నుండి డౌట్స్ అడుగుతూ ఉంటుంది మన సుదర్శన్ని, ఇంకా వెళ్తున్నాడు. ఇంకా ఆ రోజు అంబల్లి చేసిన తర్వాత ఏమంటే ఆంటీ ఇడ్లీ, ఆఫ్టర్నూన్ కోసం అన్నము, కర్రీస్ అన్నీ చేసేస్తారండి ఒకేసారి. బెండకాయ ముల్లంగి సాంబార్ చేశారు, చిక్కుడుకాయ ఫ్రై చేశారు, ఎగ్స్ బాయిల్ చేశారు, అన్నం చేశారు, ఇంకా ఇడ్లీ తినే వాళ్ళకి ఇడ్లీ, మెయిన్గా మా సునీల్ కోసం ఇడ్లీ అన్నమాట.
ఇంకా అలా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసుకొని 11:30 ఏమో బయలుదేరాము, బయటికి వెళ్తున్నాము. యాక్చువల్గా పార్సల్ ఒకటి కొరియర్ చేయాలి, అలాగే ఒక పార్సల్ తెచ్చుకోవాలి చాలా దూరం అది వెళ్ళడానికి. ఇంకా ఇంట్లో అందరు బిజీగా ఉన్నారు, సునీల్ కుమార్, సుదర్శన్ ముగ్గురు. అందుకే ఇంకా మేము వెళ్తున్నాము. ఆంటీ ఎలా వస్తాం ఆంటీ? మాస్క్ ఇంకా మీ అందరికి తెలుసు కదా, మేము వెళ్తున్నాము అంటే ఆటోలో వెళ్తాం. ఈ అన్న పేరు అమీర్ బాషా, మీకు చాలాసార్లు చూపించున్నాను ఈ అన్నని. ఇంకా ఈ అన్న ఆటోలో అయితే హ్యాపీగా అంతా తిప్పుతాడు, తిరిగ్గా తీసుకెళ్తాడు. అందుకనేసి అన్ననే రమ్మంటా ఉంటాము. యాక్చువల్లీ నేను టెడ్డీ వెళ్ళేసి ఆ పార్సల్ కొరియర్ చేసేసి ఒకటి తెచ్చేసుకుందాము అనుకున్నాము. బట్ మోహన పిలిచాను, వస్తావు మోహన అన్నాను, వస్తాను అనింది. ఇంకా పాపం పిల్లలందరూ కూడా వాళ్ళని వదిలేసి వెళ్ళబుద్ధి కాలేదు. ఇంతకు ముందంటే ఆటోలో సరిపోయే వాళ్ళం, ఇప్పుడు అస్సలు సరిపోవడం లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని వెళ్తున్నాము. పిల్లలు ఎక్కువ అవుతా ఉండేసరికి ఆటోలో ప్లేస్ కూడా సరిపోవడం లేదు. ఇంకా లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా మా మోహన కొత్త నైటీస్, సో వాటికి ఏమంటే కొంచెం స్టిచ్చెస్ అన్నీ వేపించుకొని కొంచెం ఆల్టరేషన్ వర్క్ ఉందన్నమాట దానికి. సో అవి ఇవ్వడానికి ఫస్ట్ బైరాగ్ పట్టేడికి వెళ్ళి అక్కడ ఆపి అక్కడ నైటీస్ ఇచ్చేసి మళ్ళీ అంతా వర్క్ అయిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ తీసుకెళ్దాము అనుకుంటున్నాము. బట్ ఆనేమంటే ఈవినింగ్ ఇస్తాను, ఇప్పుడు అలా అవ్వదమ్మా అన్నాడు. అందుకే ఇంక ఇచ్చేసి వెళ్ళిపోతున్నాము. నేను ఇక్కడ వచ్చి పిల్లల్ని తిడుతున్నాను, మాస్క్ ఎందుకు వేసుకోలేదా అనేసి. వాళ్ళని తిడతా ఉంటే ఇవన్నీ వేసుకుంటున్నాడు. మా రూబీ చూసారా, రాక రాక బయటికి వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్ కూడా తగిలించుకొచ్చేసింది. ఇంకా మేము అలా వెళ్తూ ఉంటే ఇవన్నని ఒక ఆట ఆడిస్తాం పాపం. అక్కడ కోకోనట్ వాటర్ దొరికాయి అన్నమాట. వెళ్ళిపోయాడు ముందు వరకు, మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ఆపాడు. అన్న కొట్టివా? ఏ తీసుకుందా మోహన? ఇంకా కేరళ కాయలంట ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా, అవి అవేమంటే 40 రూపీస్ అన్నాడు. ఏదైనా తాగితే ఏ వాటర్ అయినా ఒకటే కదా అనేసి, మళ్ళీ నార్మల్గా కోకోనట్స్ ఉన్నాయి కదా 30 రూపీస్ అనమాట, అవి తీసుకున్నాము. ఇంకా ఈ అన్న కూడా ఒకటి తాగిపిచ్చేసాము. మేము వెళ్ళే కొరియర్ ఆఫీస్ మాకు అడ్రస్ తెలీదు, కనుక్కుంటా వెళ్ళాలి. అట్లే వెళ్ళన్నా, అట్లే ఉంటుంది. ఇదేంది పిలిచాను గుడి కదా, పద్మావతమ్మ. చుట్టుపక్కల అంతా తిరిగాము, లాస్ట్కి బీటీడీసీ కొరియర్ ఆఫీస్ దొరికేసింది. ఇంకా అక్కడికి వెళ్ళి నేను పార్సల్ చేయాల్సింది ఇచ్చేసి, ఒక్క పార్సల్ వచ్చింది కదా, సో అది తీసుకొని ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాము. అందుకే నా పార్టీ అంటుంది. బాబు మెక్టీ వచ్చేసింది బాబు. దూరం ఇక్కడ ఆపే అన్న. అమ్మ తా దూరం కదమ్మా,
ఇంకా మేము ఆ రోజు మెగ్డీకి ఫ్రైడే వెళ్ళాము. సో అన్నేం అంటే నమాజ్ చేసుకోవాలి, నేను వెళ్ళాలమ్మా, మీరు అన్నీ చేసేసుకొని రెడీగా ఉండి నాకు కాల్ చేశారంటే నేను వస్తాను మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. సో ఆ అన్న మసీద్కి వెళ్ళాడు. సో ఇంకా మేము ఏమంటే మెగ్డీకి వెళ్తున్నాము. ఆ పార్సెల్కి అలా వెళ్ళినప్పుడు అర్థమైంది పాపం సుదర్శన్కి, సునీల్కి, కుమార్కి ఎంత కష్టం అవుతుందో కదా. ఏదో పెద్ద ఈజీగా నాకు ఒక పార్సెల్ వచ్చింది అది తీసుకొచ్చి ఇచ్చేసేయండి అనేసి అంటా ఉంటాను వాళ్ళని పాపం. అంటే కరోనా టైం కాబట్టి ఎవరు ఇంటి దగ్గరకు వచ్చి పార్సెల్ కొరియర్ పర్సన్స్ ఎవరు ఇవ్వడానికి లేదనమాట. అందుకే ఆఫీస్కే వచ్చి కలెక్ట్ చేసుకోండి అంటుంటారు వాళ్ళు. ఓకొచ్చావు బాగా కూర్చో, అవి బాగా కూర్చో. నైట్ టైమ్స్ బాగా చేస్తారు. ఇంకా టెడ్డీ, రూబీ, హ్యాపీ వీళ్ళ ముగ్గురు కోసం హ్యాపీ మీల్ తీసుకెళ్దామనేసి 2 హ్యాపీ మీల్ ఆర్డర్ చేశాను. ఎందుకంటే దాంతో పాటు టాయ్స్ వస్తాయి కదా ఫ్రీగా, అవి అవేమది బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, వాటికంటే వీళ్ళకి టాయ్స్ ఇంపార్టెంట్ అనమాట. టాయ్స్ వస్తే చాలు. అందుకే ఇంకా దానికోసం వీళ్ళకి హ్యాపీ మీల్ ఆర్డర్ చేశాను ఇద్దరికి. అంటే హ్యాపీ తినదు కాబట్టి వీళ్ళిద్దరికి మాత్రమే హ్యాపీ మీల్. బట్ లక్కీగా టాయ్స్ ఏమంటే ఒక హ్యాపీ మీల్కి 2 టాయ్స్ అంట. ఓ మై గాడ్, చాలా హ్యాపీ వేసింది టెడ్డీకి. హ్యాపీకి ఒకటి, ఒక హ్యాపీ మీల్ తీసుకుంటే చాలు 2 టాయ్స్. అలాగే ఫిజ్ గార్డ్కి, రూబీకి అలా వచ్చాయి. ఇవి వేరే ఉంటాయేమో చూద్దాం. ఫిజ్ నీకే ఫిజ్, అది మన అక్కడ కూర్చోబెట్టేమో అనా ఉండడా యాప్. ఓకేనా, ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసుకోవాలా? సరే మళ్ళీ చూసుకుందులే, తినండి రా. ఇంకొకటి అర్థమైంది ఏంటి అంటే మా ఫిజ్ గారితో ఇలా బయటికి ఎక్కడికి రాకూడదు అని డిసైడ్ చేసుకున్నాం ఆ రోజు. ఎవరది ఎవరది? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. అస్సలు తిననివ్వలేదు మోహన్ అయితే, అసలు కూర్చోనివ్వలేదు. అలా చేశాడు యాప్ ఫిజ్ గార్డు. అందుకే మోహనాన్ని ఫస్ట్ తినేయమనేసి ఇంకా వాడిని ఎత్తుకొని తిప్పుతూ ఉన్నాను. ఇంకా ఎప్పుడు మెగ్డీకి వెళ్ళినా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటాం కదా, దానికి ఒక పిరిపిరి మసాలా ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది కదా స్పైసీగా. సో పిల్లలకి సపరేట్గా, ఇంకా మాకు ఇంకా పిరిపిరి మసాలా ఆర్డర్ చేసుకున్నాము. నాకు మోహనాకి బర్గర్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా మోహన కారం ఎక్కువ తింటుంది. సో మోహనకి ఇవైతే ఇష్టం వస్తుందనేసి ఇంకా ఇది ఇలా మిక్స్ చేసుకుంటున్నాము. మెగ్డీకి వెళ్ళినప్పుడు మా సుదర్శన్కి ఈ బర్గర్ అనేసి ఇవన్నీ ఏమి ఇష్టం ఉండదు, ఇది ఒక్కటే, ఈ పిరిపిరి మసాలా వేసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక్కటే ఇష్టంగా తింటాడు. అసలు మెగ్డీకే తీసుకెళ్ళాడు, ఇష్టం ఉండదు. నేను ఏమంటే సంగీతతో, రమ్యతో వెళ్ళి నాకు కొంచెం అలవాటైంది, వాళ్ళతో వెళ్తూ ఉండేదాన్ని. ఇంకా అబ్బు, హారిక, అనుసాగర్ వాళ్ళు వస్తారు కదా బెంగళూరుకి, ఇంకా వాళ్ళని తీసుకెళ్తాను సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు. అలా నేనే ఎక్కువ మెగ్డీకి వెళ్ళేది పిల్లల్ని తీసుకొని. వేస్ట్ బుజ్జు మెగ్డీ, అదే మనీతో మనం హ్యాపీ కడుపు నిండా అన్నం తినచ్చు అంటూ ఉంటాడు, బిర్యానీ తినచ్చు అంటుంటాడు. అందుకే ఎక్కువ నా వ్లాగ్స్లో మీకు మెగ్డీకి వెళ్ళడము, పిజ్జా హట్కి వెళ్ళడం అలాంటివి ఉండవు. ఎక్కువ హోటల్స్కి, రెస్టారెంట్స్కి వెళ్ళేదే ఉంటాయన్నమాట. ఇంకా హ్యాపీ మీల్తో పాటు వీళ్ళకి డ్రింక్స్ కూడా వస్తాయి కదా, అదేమది కోక్ ఇస్తారు, నేను వద్దని చెప్పాను. సో హాట్ మిల్క్, ఇదేమది ఏదో చెప్పారు ఫ్లేవర్. సో అది యాక్చువల్ ఎలా ఉందంటే బూస్ట్ తాగినట్టే ఉండింది, హాట్గా ఉంటుంది, కోల్డ్ అవుతుంది ఎందుకు అనేసి ఇది తీసుకొచ్చాను. కోక్ తాగితే ఎక్కడ కోల్డ్ అవుతుందా అనేసి హాట్ మిల్క్ తెప్పించుకున్నాం కదా, అలాంటిది మళ్ళీ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాము. ఎందుకంటే పిల్లల్ని చూడగానే ఏమంటే పాపం ఐస్ క్రీమ్స్ తింటే బాగుంటుంది, వాళ్ళకి ఇష్టం కదా అనిపించింది. ఆ రోజు ఎలాగో ఎండగా ఉండింది, ఏం కాదులే అనిపించి ఇంకా ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేశాము. బాగుందారా? పెట్టు మోహన్. యాప్ బాగుందా?
హాట్ గా పెడదామా చూడు మన కూల్ గా ఉందంట ఐస్ క్రీమ్ చాలు చాలు సో మెగ్డీలో అంత తినేసాము అంత అయిపోయింది ఇంకా ఆటో అన్నకి ఫోన్ చేసాం వచ్చేసాడు ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా ఈ అన్నతో ఆటోలో వెళ్తూ ఉంటే నాన్ స్టాప్ అన్నమాట మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు యాక్చువల్గా మాకు హోటల్ ఉన్నప్పుడు ఆంటీకి బాగా అలవాటు అనమాట మార్కెట్కి తీసుకొని వెళ్ళడము ఏం కావాలన్నా అక్కడ ఎంతసేపు అయినా కానీ వెళ్ళి రావడము ఆంటీతో అలా అలవాటి అన్న మాకు ఇంకా మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక్క ఫోన్ చేసామంటే వచ్చేస్తాడు ఇంకా ఓపిక్గా తీసుకెళ్తాడు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతూ ఉంటాడు ఇంకా ఈ అన్న కూడా ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతూ ఉంటాడు ఇంకా అలసిపోయాం చాలా టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోదామంటే అక్కడ ఒక బిర్యానీ సెంటర్ ఉండింది అక్కడ మా బిర్యానీ కట్టుకుంటాను ఒక 5 నిమిషాలు ఉండండి అమ్మా అన్నాడు సరేలే పాప ఈ అన్నకు కూడా ఆకలేస్తుంది కదా అనేసి ఉన్నామన్నమాట కట్టుకున్నాడు తొందరగా కానీ అన్న ఎంతసేపు అనేసి తిట్టుకున్నాము మేము బట్ ఆ బిర్యానీ ఆ అన్నకి కాదు అనేసి తెలియదు అన్నమాట ముందు నాకు అప్పుడే తెలిసింది ఎవరికో చూపిస్తానో చూస్తూ ఉండండి ఇంకా బిర్యానీ ఎవరికి అంటే అక్కడ ఉన్నారు చూసారా తిండి లేకుండా పేదవాళ్ళు ఉంటారు కదా అక్కడ పూర్ పీపుల్ సో అతనికి అదే పనిగా తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తున్నాడు అసలు అది చూసి షాక్ అయిపోయాము మోహన అనవసరంగా అన్న తిట్టుకున్నాము అన్న ఎంత మంచోడో చూడు అనిపించింది అంటారు కదా జస్ట్ అలా చూసి నమ్మేయకూడదు మనకి ఎక్స్పీరియన్స్ అయితేనే నమ్మాలి వాళ్ళని చూసి ఎవరి మాటలు విని కూడా చూడకూడదు నమ్మకూడదు అనుకుంటాము ఇది ఈ విషయంలో కరెక్ట్ అనిపించింది నాకు ఫైనలీ ఇంటికి రీచ్ అయిపోయాము వర్షం పడేలాగుంది తాత మోహన బట్టలు రారా పదరా వర్షం పడేలాగుంది ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి లోపల పెట్టేశాను ఇంకా మోహన ఏమంటే ఫిజ్గాని పడుకోబెట్టేస్తా ఉంది వాడి ఇద్దరికి వచ్చేసాడు ఇంకా వీళ్ళ ముగ్గురు ఏమంటే కొంతసేపు ఆడారు ఆ ఫ్రీగా వచ్చాయి కదా వాటితో ఏదో డ్రాయింగ్ అంటే ఏదో గేమ్ అంటది ఆడుకున్నారు ఇంకా ఫిజ్ గార్డ్ పడుకున్నాడు తర్వాత వచ్చి ఇంకా యాపీ కూడా పడుకునేసింది అలిసిపోయింది యాపీ పాపం దెన్ ఇప్పుడేమంటే టీ టైం ఈవినింగ్ వర్షం స్టార్ట్ అయిపోయింది వర్షం పట్టి వర్షం పడతా ఉంది ఇంకా టీ చేసుకొచ్చింది మోహన ఇది ఇంత డార్క్గా ఉంది ఏంటి అంటే దీంట్లో ఆంటీ కాఫీ పొడి కూడా కలిపారంట అంటే మోహన టీ పెట్టుకోవడానికి వెళ్ళినప్పటికీ ఆంటీ టీ పెట్టేస్తున్నారనమాట ఆ టీ కొంచెము కాఫీ కొంచెం మిక్స్డ్ అనమాట అది ఎందుకు అలా చేస్తారు ఆంటీ అర్థం కాదు ఇంకా ఇలా మా ఫిజ్ గార్డ్ లేసేసినప్పుడు వాడు ఏడ్పించినప్పుడు ఇలా బయట కూర్చున్నాం అనుకోండి గేట్ బయట ఇలా అన్ని బస్సెస్ వస్తూ ఉంటాయి ఆటోస్ పోతూ ఉంటాయి కార్స్ వెళ్తుంటాయి ఇలా అందరిని చూపించుకుంటూ ఉన్నామంటే హ్యాపీగా ఎంతసేపు అయినా కూర్చుంటాడు మోహన గుర్తుకు రాదనమాట ఆ టైంలో వాడికి అదే ఇంట్లోనే పట్టుకొని కూర్చోపెట్టుకుందాం అంటే ఒక సినిమా చూపిస్తాడు ఒక్క నిమిషం ఒక్క దగ్గర ఉండాడు అమ్మ చాలా కష్టం వాడితో అందుకే ఇలా వచ్చి కూర్చునేసామంటే గమ్ముగైపోతాడు చికెన్ పకోడీ తెచ్చుకుందామా బాబాని అడిగేసి రాపు ఇంకా వెదర్ అలా ఉండేసరికి వేడివేడి బోండాలు చికెన్ పకోడీ ఏదేదో తినాలనిపిస్తుంది ఇంకా అప్పటికప్పుడు అక్కడ ఇంట్లో చేసుకునేదానికి కొన్ని ఏమి లేవన్నమాట అందుకే ఇంకా సుదర్శన్ అడిగి చికెన్ పకోడీ తెప్పించుకుందాము అన్నం ఉండింది రసం చేస్తున్నారు ఇంకా తొందరగా 6:30కేనేమో తినేస్తున్నాము అన్నము రసము చికెన్ పకోడీ వేసుకొని తినేస్తున్నాము అంటే ఆఫ్టర్నూన్ మెగ్డీలో బర్గర్ తిన్నాము అంతే ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాము మళ్ళీ ఆకలిస్తూ ఉండింది అనమాట సరిగ్గా అన్నం తినలేదు కదా అన్నం తింటేనే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అన్నం తినలేదు అందుకే ఇంకా తొందరగా ఆకలేసింది ఆ రోజు ఇంకా పిల్లలకి ఎంత ఓపిక అంటే మళ్ళీ పైకి వెళ్ళి రూమ్లో క్రాఫ్ట్స్ అంట రూబీ వర్షిత అని పేరు పెట్టుకొని అదే మరి ఒక హ్యాండ్ బ్యాగ్ చేసుకొచ్చింది అది చూపిస్తూ ఉంది ఇంకా టెడ్డీ ఏమంటే ఇది వచ్చి వైట్ బోర్డ్ అంట అదే మనం రాయొచ్చు మళ్ళీ డస్టర్తో ఇలా ఏమంటారు రబ్ చేసేసుకోవచ్చు కదా సో అలాంటిది యాక్చువల్లీ అడుగుతూ ఉంటుంది ఎప్పుడుండో కొనియమనేసి పెద్దదిగా అది కొనియట్లేదు అనేసి వాడే చేసుకున్నాడు
వా ఇలాంటివి చూస్తున్నప్పుడు అంటే ఏదైనా వేస్ట్ నుండి బెస్ట్ చేస్తారు కదా అప్పుడు చాలా హ్యాపీ వేస్తుంది కదా మేము పిల్లలు చేసినప్పుడు ఇంకా ఇంతలో మా టింకు వచ్చేసింది కోడూరుకి వెళ్ళిపోయి ఉండింది కదా కుమార్ ఆ రోజు వెళ్ళున్నాడు కోడూరుకి ఇంకా వస్తా వస్తా టింకుని తీసుకొచ్చాడు అంటే మోహన వాళ్ళ ఊర్లో హౌస్ కడుతున్నారు దానికి కుమార్ చాలా హెల్ప్ చేస్తుంటాడు ఎవ్రీ వీక్లో 2-3 times అయినా వెళ్తూ ఉంటాడు అక్కడికి ఇంకా ఈ టింకు వచ్చిందంటే రూబీకి టింకుకి అస్సలు పడద్దు పడనే పడద్దు టెడ్డీ హ్యాపీ టింకు ఒకటైపోతారు రూబీ సపరేట్ అయిపోతుంది ఇంకా కుమార్ వస్తూ ఉంటే మోహన వాళ్ళ అక్క సుభద్ర శారీ పంపించిందంట ఇంకా ఆ శారీయే చూపిస్తూ ఉంది నాకు శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుండింది ఇంకా మోహన్ అయితే ఎంత హ్యాపీగా తీసి చూపిస్తూ ఉందో దాన్ని ఎంతైనా పుట్టింటి నుండి ఏదైనా వచ్చిందంటే చాలా హ్యాపీ కదా ఇంకా 100K సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో యూట్యూబ్లో చాలామంది కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి రిప్లైస్ ఏమి ఇవ్వలేకపోతున్నాను ఏమనుకోవద్దు దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసే దగ్గర ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్.